హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు గోపిరాజేష్. సో మనము ఈరోజు రామచంద్ర అన్న శ్రీరాంపూర్ విలేజ్లో మనము బీరా తోటకి మనం మందులు ఇచ్చాము. ఒకసారి అన్న మాటలో ఇంతకుముందు షేన్కి ఇప్పుడు వాడడానికి ఎట్లుందో తెలుసుకుందాం. ఒకసారి అన్న, మనం ఇంతకుముందు మీకు షేన్ మనం ఎన్ని రోజులకు ఇచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్స్ని? ఫోర్స్ మనకు 5-6 రోజులకు ఇచ్చారు. 5 సార్లు 3-2 సార్లు కొట్టిన. 2 సార్లు కొడితే మంచిగానే సాగింది. గేనే ఇట్లా అంది మంచిగానే వచ్చినాయి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఓకే, అంటే మీరు ఏమి వాడారు? ఒకటి మనం ప్రోటు, 8-2 గమ్ము వాడినాం అంతే. సో మీరు అది వాడక ముందు మనకు షేన్ ఎట్లుండే, వాడినాక షేన్ నీకు ఎట్లా అనిపించింది, దాని రిజల్ట్ ఎలా అనిపించింది? మంచిగానే వచ్చింది. మెల్లీలు పెట్టకుండా మంచిగా పెరిగింది. గ్రోత్ బాగానే వచ్చింది. గ్రోత్ బాగానే వచ్చింది షేన్. ఓకే, మీకు పిందెలు కూడా ఎట్లా అయినాయి? పిందెలు అయితే ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి. ఇక రంగరంగ చెప్పలేము, మరి చూడాలి. సో మీకు ఏంటంటే ఈ తీగ మనకి ఇది కూడా క్రాప్ ఎక్కువ వచ్చింది. మీకు మొన్న ఒక 3-4 డేస్లోనే చూసారు మన అదేంది, హ్యూమిక్ లిక్విడ్ వేసినప్పుడు మనకు తీగలు కూడా బాగా వచ్చినాయి. అవునా కదా? తీగలు అయితే బాగా జాయినాయి. తీగలు బాగా జాయినాయి, మళ్ళీ గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది మీకు షేన్ కూడా. అవునా కదా? ఇప్పుడు మన రైతులకు, బీరా తోట ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక మనం ఇప్పుడు వాడినామంటే ఇప్పుడు తర్వాత వేరే వాళ్ళు చెప్పవలసిందే ఇది. ఎందుకంటే రిజల్ట్ బాగుంది కాబట్టి, రైతులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం వాడుకోమని చెప్పాలి. మంచిగా మంచిగా వాళ్ళకి ఇట్లా మంచిగా తీసుకుంటారు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.